జగన్ మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించి సరే విచారణ వాయిదా పడింది, అది ఎప్పుడు వస్తుంది అనేటువంటి చూడాల్సి ఉంది. అయితే ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే, ఒకటి న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేశారు కాబట్టి జగన్ లేఖ రాయడం అనేటువంటిది తప్పు అనే దాని మీదన ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించమని, దానికి శాంటిటీ తక్కువ ఉంది. అంటే ముందు అసలు కోర్టు ధిక్కరణ అవునా కాదా అన్నదే తేల్చకుండా ఆ కోర్టు ధిక్కరించేశారు అన్న కారణం మీద ఆయన్ని ముఖ్యమంత్రిగా తీసేయడం అనేటువంటిది సాధ్యం కాదు కాబట్టి. అయితే ఇందులో మూడు పిటిషన్లు ఉన్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇట్లాంటి చర్యలకు పాల్పడినందుకు పదవి నుండి తొలగించాలన్నది జిఎస్ మణి ప్రదీప్ కుమార్ది, అది ఇది రిట్ పిటిషను. ఈ వ్యవహారంలో జగన్పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ ఇవ్వాలని సునీల్ కుమార్ సింగ్ పిటిషన్ వేశారు. ఇది ఇప్పుడు కీలకమైనటువంటిది. దీన్ని కనుక యాక్సెప్ట్ చేస్తే, నోటీసులు ఇవ్వడం జరిగితే కనుక అప్పుడు జగన్ ఇరుక్కుపోయినట్టు దానికి సంబంధించి ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్నీ ఉంటాయి. వీళ్ళు చెప్పేటువంటి దాన్ని అంగీకరిస్తారా లేదా అన్నటువంటిది. అలాగే నిరాధార ఆరోపణలు చేసిన జగన్పై చర్యలు తీసుకోవాలని యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ పిలివేసింది. ఈ యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ పిల్లు ఒకటి, ఈ లాయర్ మణినును ప్రదీప్ కుమార్ వేసినటువంటి పిటిషన్లకు వచ్చేటప్పటికి అవేమో ఆల్రెడీ వాళ్ళు ఫీల్ అయిపోయి ఈయన తప్పు చేశాడని యాక్షన్ తీసుకోమంటారు. దాని వరకు ఆ కోణంలో విచారణ జరగాల్సి ఉంది. కానీ ఈ వ్యవహారంలో జగన్పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇవ్వాలన్నటువంటి సునీల్ కుమార్ సింగ్ దానికి మాత్రం కొంత అవకాశం ఉందన్నటువంటి వాదన వినబడుతోంది. ఏం జరుగుద్దో చూద్దాం.